Hi friends, welcome to Telugu Tech SP YouTube channel. This is Suresh. This video lo manam environmental engineering mariyu waste management ki sambandhichi ante solid waste management kaavandi liquid waste management kaavandi ee moodu topics nunchi common ga adigetuvanti multiple choice questions evaithe unnayo daniki sambandhichi theory part ane chuddam. Ee theory part lone manam multiple choice questions kaanevandi ledha bits raise chesi solve chese vidhanga explanation anedi untundi okkasari chudandi. Indulo first chusukunnatlayite మరుగు శుద్ధీకరణ అనేటువంటి టాపిక్ గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మున్సిపల్ మురుగు మరియు పరిశ్రమల నుండి విడుదలయ్యే మురుగును శుద్ధి చేయడాన్నే మరుగు శుద్ధీకరణం అంటారు. అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే సీవేజ్ ట్రీట్మెంట్ అంటారు. మున్సిపల్ మురుగు మరియు పరిశ్రమల నుండి విడుదలయ్యే మురుగును శుద్ధి చేయడాన్నే మరుగు శుద్ధీకరణ అంటారు. మరుగు శుద్ధీకరణ అంటే ఏంటి అనగా మున్సిపల్ మురుగు మరియు పరిశ్రమల నుంచి విడుదలయ్యేటువంటి మురుగుని శుద్ధి చేసే దాన్ని సీవేజ్ ట్రీట్మెంట్ అంటాం. నెక్స్ట్, ఈ పద్ధతిలో మురుగును శుద్ధీకరణం చేయుటకు భౌతిక, రసాయనిక, జీవ పద్ధతులను ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం రీసైక్లింగ్ సెంటర్లలో జరుగుతుంది. ఈ ప్రక్రియ మొత్తం సీవేజ్ ట్రీట్మెంట్ అనే ప్రక్రియ మొత్తం, తర్వాత మురుగును శుద్ధి చేసేటువంటి ప్రక్రియ మొత్తం ఎక్కడ జరుగుతుంది అంటే రీసైక్లింగ్ సెంటర్లలో ఈ ప్రక్రియ మొత్తం సాగుతుంది. నెక్స్ట్, ఈ ప్రక్రియను మూడు దశలలో చేపడతారు. ఈ ప్రక్రియను మూడు దశలలో, ఎన్ని దశలలో చేపడతారు అంటే మూడు దశలలో ఈ ప్రక్రియను చేపట్టడం జరుగుతుంది. నెక్స్ట్, మొదటి దశలో మురుగును వివిధ పైప్ లైన్ల ద్వారా సేకరించడం జరుగుతుంది. సేకరించిన నీటి మురుగును పెద్ద పెద్ద ట్యాంకులలో పంపి అందులో ఘన వ్యర్థాలను, ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేస్తారు. ఇది వచ్చేసి ఫస్ట్ పాయింట్. ఏం చేస్తారు మొదటి దశలో అంటే మురుగును పెద్ద పెద్ద పైప్ లైన్ల ద్వారా సేకరించడం జరుగుతుంది. సేకరించిన నీటి మురుగును పెద్ద ట్యాంకులలో పంపి అందులో ఘన వ్యర్థాలు మరియు ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేస్తారు. ఇది మొదటి దశలో చేసేటువంటిది. తర్వాత రెండవ దశలో ఏం జరుగుతుంది అంటే మరుగును సెడిమెంటేషన్ ట్యాంకులోకి పంపి మలినాలను వడగడతారు. మరుగును ఏం చేస్తారు రెండవ దశలో సెడిమెంటేషన్ ట్యాంకులోకి పంపి మలినాలను వడగడతారు. నెక్స్ట్, మూడవ దశలో ఏం జరుగుతుంది ఒకసారి చూసినట్లయితే మరుగు జలాల్లోని బీఓడి, సిఓడి అంటే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అండ్ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, ఆక్సిజన్ స్థాయి, రసాయనాల స్థాయిని హాని కలగని స్థాయికి చేర్చి వివిధ జలాశయాల్లోకి వదులుతారు. ఈ దశలో వివిధ భౌతిక, రసాయనిక, జీవ పద్ధతులను ఉపయోగిస్తారు. మూడవ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఒకసారి చూడండి. మూడవ దశలో ఏం జరుగుతుంది అంటే మురుగు జలాల్లోని బీఓడి, సిఓడి మరియు ఆక్సిజన్ స్థాయి, రసాయనాల స్థాయిని, ఆక్సిజన్ స్థాయిని, రసాయనాల స్థాయిని ఏం చేస్తున్నారు హాని కలగనటువంటి స్థాయికి చేర్చి, హాని కలగనటువంటి స్థాయికి చేర్చి వివిధ జలాశయాల్లోకి వదులుతున్నారు. ఇది ఏ దశలో జరుగుతుంది? మూడవ దశలో జరుగుతుంది. ఈ దశలో వివిధ భౌతిక, రసాయనిక, జీవ పద్ధతులను ఉపయోగిస్తారు. సో ఫ్రెండ్స్, మరుగు శుద్ధీకరణ సీవేజ్ ట్రీట్మెంట్ అనే టాపిక్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. Thank you for watching.